देवी शरणवरात्रि సందర్భంగా డిప్యూటీ సీఎం దేవాదాయ ధర్మాదాయ శాఖ మాత్యులు కొట్టి సత్యనారాయణ తాడేపల్లిగూడెంలోని ప్రతి గుడిని సందర్శించి అమ్మవార్లను దర్శించుకున్నారు. దీనిలో భాగంగా విజయవాడ నుంచి నేరుగా ముత్యాలమ్మపురంలోని ముత్యాలమ్మ అమ్మవారి ఆలయానికి చేరుకుని అక్కడ దేవస్థానం చైర్మన్ మక బాలాజీ ఆధ్వర్యంలో ఆలయ కార్యనిర్వాహకులు ఆలయ మర్యాదలతో మంత్రి కొట్టి సత్యనారాయణ ఘన స్వాగతంగా పలికారు. అమ్మవారిని దర్శించుకుని అనంతరం ఏలూరు రోడ్లోని ఉన్న శ్రీ వాసవి కనికా పరమేశ్వరి ఆలయం చేరుకుని ఆర్యవైశ్య సంఘం గౌరవ అధ్యక్షులు మారం వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఉత్సవ కమిటీ సభ్యులు మంత్రి కొట్టి సత్యనారాయణకి ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రతిపాడు వైజంక్షన్లోని శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయం చేరుకుని అక్కడ అమ్మవారి దర్శించుకుని అనంతరం తాడేపల్లిగూడెం ఇలవేల్పు గ్రామదేవత శ్రీశ్రీ బలుసలమ్మ అమ్మవారి ఆలయంలోని అమ్మవారిని దర్శించుకుని కొట్టి సత్యనారాయణ మాట్లాడుతూ శ్రీదేవి శరణవరాత్రులు దసరా మహోత్సవంలో భాగంగా అమ్మవార్ల ఆలయాన్ని దసరా మహోత్సవంలో భాగంగా అమ్మవార్ల ఆలయాన్ని దేవి దీపాన్యంగా వెలుగుతున్నాయని గత వారం రోజులుగా లక్షలాది మంది భక్తులు ఆలయాల్లో అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. రాష్ట్రంలో ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో తోష్ట ఐశ్వర్యాలతో తొలతోగాలని అమ్మవార్లను కోరుకుంటున్నట్టు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టి సత్యనారాయణ తెలియజేశారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో అనేక ఆలయాలను పునర్నిర్మాణంతో పాటు కొత్త ఆలయాలను నిర్మిస్తున్నామన్నారు. Amen.